మాధాపూర్ డ్రగ్స్ కేసులో పోలీసుల విచారణ కొనసాగుతోంది. ఈ ఉదయం హీరో నవదీప్ నార్కోటిక్ పోలీసుల ముందు విచారణకు హాజరయ్యారు. గత 3 గంటలకు పైగా కొనసాగుతున్న విచారణలో నవదీప్ పోలీసులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు దాటవేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఆధారాలు ముందుంచి ప్రశ్నిస్తే వాటికి నవదీప్ మౌనమే సమాధానమైంది. అయితే తాము డ్రగ్స్ కొనుగోలు చేయలేదని నవదీప్ చెప్తున్నాడు. రామచంద్రకు తనకు ఆర్థిక లావాదేవీలు ఉన్న మాట వాస్తవమేనని విచారణలో నవదీప్ తెలిపారు. ఈ ఆర్థిక లావాదేవీలు డ్రగ్స్ కి సంబంధించినవి కాదని తెలిపాడు. నవదీప్ ఒప్పుకుంటే నార్కోటిక్ పోలీసులు శాంపిల్స్ సేకరించే అవకాశం ఉంది. రిపోర్ట్స్ అనంతరం డ్రగ్స్ వాడినట్టు తేలితే రిహాబిలిటేషన్ సెంటర్ కు పంపించనున్నారు. ప్రస్తుతం నార్కోటిక్ అధికారులు నవదీప్ ని విచారిస్తున్నట్టుగా కూడా తెలుస్తోంది. పూర్తి డీటెయిల్స్ అందిస్తారు మా కరెస్పాండెంట్ సాయి కిరణ్. సాయి కిరణ్ చెప్పండి, ప్రధానంగా నవదీప్ కేవలం డ్రగ్స్ తీసుకున్నారు అనే ఆరోపణలపైనే విచారిస్తున్నట్టుగా దీన్ని అర్థం చేసుకోవాలా? ఎందుకంటే అనుమతిస్తే శాంపిల్స్ తీసుకుంటాం, పరీక్షిస్తాం, కేవలం రిహాబిలిటేషన్ సెంటర్కి పంపిస్తాం అనే ఒక ఒక యాంగిల్ అయితే ఇందులో మనకు కనబడుతోంది. ఎస్ బిందు, మొత్తానికి గచ్చిబౌలి మైండ్ స్పేస్ వద్ద ఫ్రెష్ లివింగ్ అపార్ట్మెంట్లో గుడిమల్కాపూర్ పోలీసులు అలాగే హైదరాబాద్ నార్కోటిక్ పోలీసులు రైడ్స్ చేయగా అక్కడ ఒక డ్రగ్ పార్టీ బయటపడ్డది. అక్కడ సినీ ఫైనాన్సర్ వెంకటరత్నారెడ్డి, బాలాజీ, మురళి అనే కొంతమంది నిందితులు బయటపడ్డారు, డ్రగ్స్తో పట్టుబడ్డారు. సో వారిని కస్టడీకి తీసుకొని విచారించగా అనేక పేర్లు వాళ్ళతో లావాదేవీలు జరిపినాయి కావచ్చు, కాంటాక్ట్లో ఉన్నాయని కూడా బయటపడ్డాయి. అందులో ఒక వ్యక్తి ఎవరైతే రామచంద్ అనేటువంటి వ్యక్తి డ్రగ్స్ పెడ్లరు, అతను కూడా డ్రగ్స్ సప్లై చేస్తుంటాడు. అతనికి సంబంధించి కాంటాక్ట్లలో హీరో నవదీప్, నటుడు నవదీప్ పేరు ఉంది. సో దాంతో హెచ్న్యూ అంటే హైదరాబాద్ నార్కోటిక్ ఎన్ఫోర్స్మెంట్ వింగ్ వాళ్ళు నవదీప్ను ఈరోజు విచారణకు రావాలని 41 సిఆర్పిసి కింద నోటీస్ జారీ చేసి ఈరోజు విచారణకు పిలిచింది. తెల్లవారుజాము అంటే ఉదయం 11 గంటలకు ఇక్కడ చూస్తున్నటువంటి కార్యాలయంలో విచారణకు నవదీప్ వచ్చాడు. సో అతనితో పాటు బ్యాంక్ స్టేట్మెంట్స్ కావచ్చు, అతని ఫోన్స్ ఇవన్నీ కూడా తీసుకురమ్మన్నారు. సో అతను ముఖ్యంగా డ్రగ్ పెడ్లింగ్ చేస్తున్నటువంటి వ్యక్తులతో అతని నవదీప్కి సంబంధించినటువంటి కాంటాక్ట్స్ ఉన్నాయి, కొన్ని బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ కూడా ఉన్నాయి. కాబట్టి మరి అవి దేనికోసం చేశారు, దేనికోసం వాళ్ళతో రెగ్యులర్గా కాంటాక్ట్లో ఉన్నారు అనేటువంటిది పోలీసులు నటుడు నవదీప్ను ప్రశ్నిస్తున్నారు. అయితే నవదీప్ మాత్రం వారితో కేవలం ఫ్రెండ్స్గా, ఫ్రెండ్షిప్లో మాత్రమే వారితో టచ్లో ఉన్నాను, ఫ్రెండ్షిప్లో ఉన్నటువంటి దాంట్లోనే మనీ ట్రాన్సాక్షన్స్ జరగాయి అనేటువంటి ఆన్సర్స్ చెప్తున్నట్టు తెలుస్తుంది. అయితే ఇంకా మరి ఈ విచారణతో హైదరాబాద్ నార్కోటిక్ ఎన్ఫోర్స్మెంట్ వింగ్ వాళ్ళు సంతృప్తిగా కాకపోతే మాత్రం ఖచ్చితంగా ఫర్దర్గా విచారించాల్సి ఉంటుంది. నటుడు నవదీప్ పేరు డ్రగ్స్ కేసులో కొత్తేం కాదు, 2017లో అబ్కారీ శాఖ విచారించింది నటులందరినీ, సినిమా వాళ్ళకి సంబంధించి టాలీవుడ్ వాళ్ళను. అందులో కూడా ఆ రోజు కూడా హీరో నవదీప్ అప్పుడు విచారణ హాజరయ్యాడు, మళ్ళీ ఈ కేసులో కూడా నవదీప్ పేరు బయటకు వచ్చింది. సో ఖచ్చితంగా దీంట్లో సీరియస్గా విచారించాలని భావిస్తే మాత్రం కోర్టుకు వెళ్ళి మరి నవదీప్కి సంబంధించినటువంటి శాంపిల్స్ తీసుకోవాలనే ప్రయత్నం కూడా పోలీసులు చేయనున్నారు. మరి దీంట్లో పోలీసులు ఇంకా ముందుగా ముందుకెళ్ళనున్నారు. ఈరోజు విచారణ తర్వాత పోలీసులు ఇంకా ఏం తెలుస్తారు అనేది కూడా తెలియాల్సింది. ఎందుకంటే నటుడు నవదీప్ సినిమా వాళ్ళతో పెద్ద ఎత్తున పరిచయాలు ఉంటాయి, అతను కూడా నటుడు, అలాగే పార్టీస్ ఎక్కువగా అటెండ్ అవుతుంటాడు. సో అటువంటి పార్టీలలోనే ఈ డ్రగ్స్ అనేటువంటివి ఎక్కువగా వినియోగం అవుతున్నాయి, పబ్బులలో ఎక్కువగా వినియోగం అవుతున్నాయి. సో ఇది టాలీవుడ్కి ఒక చైన్ లాగా మధ్యలో నవదీప్ను వాడుకున్నారు ఈ డ్రగ్ పెడ్లర్స్ అనేటువంటి ఒక ఆరోపణలు ఉన్నాయి. సో ఆరోపణలను మరి నిజం చేయాలంటే, అవి నిజంగా తేలాలంటే మరి ఈ విచారణ చాలా కీలకం. నటుడు నవదీప్ను ఉదయం నుంచి కూడా విచారిస్తున్నారు, మరి అతను అడ్వకేట్తో పాటు వస్తాడనుకున్నాం, కానీ కేవలం అతను సింగిల్గా వచ్చినట్టే కనిపిస్తుంది ఉదయం పూట. మరి ఈరోజు విచారణకు నవదీప్ ఎటువంటి ఎలా సహకరించాడు, అతని నుంచి ఎటువంటి ప్రశ్నలు సమాధానాలు రాబట్టారు అనేది మాత్రం తెలియాల్సి ఉంది. ఓకే సాయి కిరణ్, థ్యాంక్ యూ.